Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu bailku supreme no. Skill scam case lo tirpu reserve. AP lo skill development scam case lo tana arrest to remand nu savalu chestu TDP adhineta Chandrababu dakhalu chesina petition pe supreme court lo vadanalu mugichayi. Gata vicharanaku konasagimpuga CID lawyer Mukul Rohatgi ఇవాళ కూడా వాదనలు వినిపించారు. అనంతరం చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే కూడా వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఇవాళ కూడా ముహుల్ రోహత్గి హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఐపీసీ సిఆర్పిసిల్ని ఉదాహరించారు. నేరం జరిగిన సమయానికి సెక్షన్ 17A వర్తింప చేయవచ్చా లేదా అన్నదానిపై న్యాయమూర్తులు కూడా తమ అభిప్రాయాలు తెలిపారు. దీంతో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిసినట్లయింది. అనంతరం సుప్రీంకోర్టుకు దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని క్వాష్ పిటిషన్లో రెండో వాదన అయిన మధ్యంతర బెయిల్ను పరిశీలించాలని చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే కోరారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును 40 రోజులుగా జైలులో ఉంచారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. అయితే చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే విజ్ఞప్తి మేరకు రాతపూర్వకంగా బెయిల్పై వాదనలు సమర్పించేందుకు సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పును వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అదే రోజు మధ్యంతర బెయిల్పైన వాదనలు వినేందుకు అంగీకరించింది. అలాగే ఫైబర్ నెట్ కేసులోనూ మధ్యంతర బెయిల్పై అదే రోజు వాదనలు వినడంతో పాటు ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.